భగవద్గీతా సర్వ మానవాళి కోసం. సప్తమోధ్యాయః. భగవంతుని శక్తుల యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక విస్తారాన్ని వివరించడంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. ఇవన్నీ కూడా తన నుండే ఉద్భవించాయని దారంలో గుచ్చబడిన పూసల వలె తనయందే స్థితమై ఉన్నాయని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ఆయనే ఈ సమస్త సృష్టికి మూలము, మరియు తిరిగి ఇదంతా ఆయనలోకే తిరిగి లయమైపోతుంది. ఆయన యొక్క భౌతిక ప్రకృతి శక్తి మాయా బలీయమైనది. దానిని అధిగమించడం చాలా కష్టము, కానీ ఆయనకి శరణాగతి చేసిన వారు ఆయన కృపకు పాత్రులై మాయను సునాయాసముగా దాటిపోగలరు. తనకు శరణాగతి చేయని నాలుగు రకాల మనుష్యుల గూర్చి, మరియు తనయందు భక్తిలో నిమగ్నమయ్యే నాలుగు రకాల మనుష్యుల గురించి శ్రీకృష్ణుడు వివరిస్తాడు. తన భక్తులతో ఎవరైతే జ్ఞానముతో తనను భజిస్తారో, తమ మనోబుద్ధులను ఆయనతో ఐక్యం చేస్తారో, వారు తనకు అత్యంత ప్రియమైన వారిగా పరిగణిస్తాను అని అంటున్నాడు. తమ బుద్ధి ప్రాపంచిక కోరికలతో కొట్టుకుపోయిన కొందరు దేవతలకు శరణాగతి చేస్తారు, కానీ ఈ దేవతలు కేవలం తాత్కాలిక భౌతిక ఫలాలని మాత్రమే ఇవ్వగలరు. వాటిని కూడా తమకు భగవంతుడు ప్రసాదించిన శక్తి ద్వారానే ఇస్తారు. అందుకే మనం భక్తి పూర్వకంగా ఉండటానికి భగవంతుడే అత్యంత యోగ్యుడు. సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వము మరియు సర్వశక్తిమత్వం వంటి దివ్య గుణములను కలిగి ఉండి తనే పరమ సత్యమని మరియు అంతిమ లక్ష్యమని శ్రీకృష్ణుడు వక్కాణిస్తున్నాడు. కానీ ఆయన నిజ వ్యక్తిత్వం తన యోగమాయ శక్తి యొక్క తెరచే కప్పివేయబడి ఉంది. అందుకే తన యొక్క దివ్య మంగళ స్వరూపము యొక్క నిత్య శాశ్వతమైన స్వభావం అందరికీ తెలియదు. ఆయనను మనం ఆశ్రయిస్తే ఆయనే తన గురించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, మరియు ఆయనను తెలుసుకున్న తరువాత మనకు కూడా ఆత్మజ్ఞానము మరియు కర్మక్షేత్రము గురించి జ్ఞానం అవగతమవుతుంది.